పట్టాభి గారి భార్య అంటుంది తన భర్తను కిడ్నాప్ చేశారు, ఎక్కడున్నారు తెలియట్లేదని చెప్పి ఆరోపణలు చేస్తుంది. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఇప్పుడు పట్టాభిని అరెస్ట్ చేశారు పోలీసులు, ఓకే, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇది ఇప్పుడు ఏం ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఒక ఒక గొడవ జరుగుతున్నటువంటి వాతావరణంలో వీళ్ళు వాంటెడ్గా ఇట్లాంటి క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు కొంతసేపు చెప్పరు ఎక్కడ ఉన్నారనేది, కోర్టులో డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఎందుకు పలానా చోట ఉన్నాడని తెలిస్తే మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళు గొడవలు చేస్తారు కాబట్టి. సో మళ్ళీ అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తింది కాబట్టి డైరెక్ట్గా విత్ ఇన్ 24 అవర్స్లో కోర్టులో సబ్మిట్ చేయాలి. విత్ ఇన్ 24 అవర్స్లో సబ్మిట్ చేయలేదనుకోండి, డెఫినెట్లీ అవన్న క్వశ్చన్ చేయొచ్చు, దాన్ని ఎవరు కూడా కాదంట్లా. సో పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు, గన్నవరం పిఎస్ దగ్గర వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారు, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఓకే, అది అంతే తప్ప కిడ్నాప్ అనేది అట్లాంటివి ఎందుకు చేస్తారు సార్? నాకు అర్థం కాలేదు, ఏం చేస్తారు? అతను కిడ్నాప్ చేసి అతను రోజు 3 పూట్ల మేపే బాధ్యత తీసుకుంటారా? పట్టాభిని మేపాలంటే సామాన్యంగా కుదరదు కదా. సో ఇప్పుడు ఆయన కిడ్నాప్ చేసి ఆయనకు మళ్ళీ 4-3 పూట్ల ఎంత తిండి ఆడబెడతారు? సో ఎవడు కిడ్నాప్ చేయలేదు, పోలీసులు అరెస్ట్ చేశారు. సో అది ఒకటి గమనించాలి. ఓకే, అంటే ముఖ్యంగా ఏంటంటే టీడీపీ వాళ్ళు చేసే ఆరోపణలు, చంద్రబాబు సభలకు భారీగా జనాభా వస్తున్నారు, నారా లోకేష్ పాదయాత్ర సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, వీటన్నింటిని డైవర్ట్ చేయడానికి బూత్ పురాణం వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అనేట రకరకాల ఆరోపణలు చేస్తున్నారు కదన్నా. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, మనం కూర్చున్న రూమ్లో సపోజ్ ఇక్కడ ఒక 50 మంది అయితే నిలబడగలరు. సో ఇక్కడ ఒక 70 మంది నిలబెట్టి పైనుంచి జూమ్లో తీసామనుకో, పైనుంచి డ్రోన్తో ఏదైతే బాగా ఉన్నట్టుగా చూపించామనుకోండి, జనాలు వచ్చినట్ట 70 మందే ఉంటారు. 70 మంది ఉంటారు. సో ఒక 500 మంది పెట్టే ప్లేస్లో ఒక 1000 మంది నిలబెట్టి బ్రహ్మాండంగా వచ్చారు, ఇటు ముందుకి వెనక్కి డ్రోన్ కెమెరా ముందుకి వెనక్కి. ఆయన చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లో చెప్పాడు కదా, తమ్ముళ్ళు మీరు అనుకున్న వాళ్ళందరూ ముందుకు రావాలి, డ్రోన్లో కనపడాలంటే ముందుకు రావాలి అని అన్నాడు కదా. మరి జనాలు నిజంగా వస్తే, నిజంగా బాగా వచ్చారని అలా అనిపిస్తే పెద్ద మీటింగులు పెట్టి చూపించండి. చిన్న ఇరుకు రోడ్లలో ఏదైతే ఒక 1000 మంది పెట్టేటటువంటి ప్లేస్లో లేదా ఒక 2000 మంది నిలబెట్టేసి అదే జనాలు వచ్చారని చూపించుకుంటే జనాలు వచ్చి ఓట్లు వేస్తారు కదా. ఇదే కుప్పంలో ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి ఓట్లు? ఇదే 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి, 84 YSRCP గెలిచింది, మరి ఎందుకు ఇలా? మీకు 13 కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్ కూడా మీరు ఎందుకు గెలవాలా? పట్టుమని కుప్పంలో 10 పంచాయతీలు ఎందుకు గెలవాలా? సో ఏదో ఒక 5000 మందినో లేకపోతే ఒక 2000 మందినో జనాలను గ్యాదర్ చేసి జనాలు వచ్చారని చెప్పుకుంటే అలానే ఆనందం పొందమంటున్నాం, మేమేమో కాదంటలా. సో అలానే ఎంజాయ్ చేయండి, జనాలు మీకు బాగా వచ్చారని ఆ ఫీలింగ్లోనే మీరు ఉండండి, మేము దాన్ని కూడా ఏం తప్పబాటు అట్లా ఆ ఫీలింగ్లో ఉండి అలానే అంటే ఇంకో సంవత్సరం రాగారనుకో, జనాలు ఎవరికి ఓట్లు వేశారనేది క్లియర్గా అర్థమైంది కదా. సో దాన్నే మేము బేస్గా తీసుకుంటా ఉన్నాం. మీకు జనాలు బాగా వచ్చి ఒకవేళ నిజంగా మీకు అంతగా ఉంటే, నీ కొడుకు పాదయాత్రలో ఫోటోలు నువ్వు చూడలేదా, ఎంత ఎవరైనా జనాలు కనపడుతున్నారు అక్కడ? పట్టుమని 50 మంది కూడా లేనటువంటి పరిస్థితి, కనీసం నీ తెలుగుదేశం నాయకులే వెళ్తలేదు అనేది క్లియర్ ఇండికేషన్. అదే కదా మీ అచ్చెన్నాయుడు అనుకుంటా, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక టెలికాన్ఫరెన్స్లో గంగాధర నెల్లూరు ఇన్ఛార్జితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది కదా. ఆయన ఏమంటాడు, నేను ఒక మండలానికి వచ్చి 50 వెహికల్స్ పెట్టానండి, 6 మండలాలు 300 వెహికల్స్తో తరలిస్తున్నా అంటాడు, తరలిస్తున్నా అంటున్నారు. అంటే దాని అర్థం ఏంది, జనాలు రావట్లేదు తరలిస్తున్నామనే కదా. 2 పాదయాత్ర జరుగుతుంటే ఆ గ్రామంలో జనాలు రావట్లేదనే కదా మీరు పక్క ఊరి నుంచి తరలిస్తానంటుంది, మరి ఇంకెవరికి జనాలు ఉంటారు? సో వాళ్ళకి క్లియర్గా ఇండికేషన్స్ ఉన్నాయి, రోజు రోజుకి తెలుగుదేశం డౌన్ అయిపోయింది అనేది క్లియర్ ఇండికేషన్. అందుకనే కదా వాళ్ళతో పొత్తు వీళ్ళతో పొత్తు, మనం జగన్ గారిని ఎదుర్కోవాలంటే 10 మందిని కలిసి మనం వెళ్ళాలని చెప్పి చెబుతున్నారంటే అక్కడ మా బలం ఏంటి అర్థం అవుతుంది కదా. వాళ్ళు బలహీనంగా ఉన్నారనుకో, వాళ్ళు ఓపెన్గా ఒప్పుకుంటున్నారు కదా.